साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहां की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहां नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించి ప్రతి పథకము కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटन बाबू ने आंध्र के विकास के वादे से भी यूटन ले लिया और एनडीए से खुद को अलग कर लिया। ఈ చౌకీదార్ మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ బాబునే ఏసే దోస్తో కో ఢూండా హై జో బేల్ గాడీ పర్ చల్తే హై. బేల్ గాడీ యానీ జో భ్రష్టాచార్ కే ఆరోప్ మే जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं। इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है। ఎప్పుడైతే లెక్కలు అడగడం ప్రారంభించామో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మన ముఖ్యమంత్రి మన బాబు గారు యూటర్న్ తీసుకున్నారు. కేవలం యూటర్న్ తీసుకోవడం కాదు, దేశంలో ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ఎవరైతే బెయిల్ గాడి అంటే ఎడ్ల బండి కాదండి, బెయిలు తీసుకుని పొద్దున్న సాయంత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో అటువంటి వాళ్ళందరినీ సహాయం తీసుకుని మోడీ గారిని ఓడించడం కోసమని చెప్పని వాళ్ళ సహాయం చేసుకుని తిరుగుతున్నారు మన యూటర్న్ బాబు గారు. అంతేకాకుండా ఈ దేశ అభివృద్ధి కోసమని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా పాకిస్తాన్ లో హీరోలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సాధ్యం అప్నే స్వార్థ కే లియే అప్నీ నాకామీ కో ఛుపానే కే లియే यहां सरकार चला रहे लोगों द्वारा झूठ पर झूठ, झूठ पर झूठ, झूठ पर झूठ बोला जा रहा है। भाई और बहनों, ये यूटर्न बाबू झूठ बोलने में जितने माहिर है, केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपकाने में भी उतने ही बड़े कलाकार है। इसलिए अब लोग इनको यूटर्न बाबू के साथ साथ स्टीकर बाबू के नाम से भी बुलाने लगे हैं। తన రాజకీయ స్వార్థం కోసమని తన అసమర్థత తప్పు పెట్టుకోవడం పక్కన పెట్టుకోవడం కప్పిపుచ్చుకోవడం కోసమని చెప్పని మన ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా సోదరులారా, యూటర్న్తో పాటుగా అబద్ధాలు మాట్లాడడం మొదలు పెట్టారు. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల కోటలు కడుతూ ఉన్నారు, అబద్ధాలతోటే జీవిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదేదే పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయో వాటికి స్టిక్కర్ తగిలించుకున్నారు. కాబట్టి ప్రజలంతా ఏమంటున్నారంటే ఈయన యూటర్న్ బాబు, దాంతోపాటు స్టిక్కర్ బాబు అని కూడా పిలుచుకుంటున్నారు. వారు చంద్రబాబు కాదు, యువ బాబు, స్టిక్కర్ బాబు. సాధ్యం కేంద్ర సర్కార్ పిఎం కిసాన్ యోజన కే తహత్ దేశ కే 12 కరోడ్ ఛోటే కిసాన్ పరివారో కో హర్ వర్ష 75,000 కరోడ్ రూపాయే దే రహీ హై. ఇస్సే ఆంధ్రప్రదేశ్ కే భీ 82 లాఖ్ కిసానో కే బ్యాంక్ ఖాతే మే सीधी मदद सुनिश्चित हुई है। इस योजना पर यूटर्न बाबू ने अपना स्टिकर लगा दिया है।